ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేశాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నాకు నేను ట్రై చేశాను, ఎవరూ కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి, రకరకాల మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్, యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఇంకా చాలామందికి తెలీదు, తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం. ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను, ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా రాముడు నా భీముడు, నా రాముడు నా భీముడు. నేను అడిగిన వెంటనే ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏం తీస్తున్నారని ప్రశ్నలు అడగకుండా ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి అణువుని సినిమా కోసం పెట్టిన రామ్ చరణ్, తారక్, థ్యాంక్ యూ ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ వర్డ్ ఫర్ యూ. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి. ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి, తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. మేము చెప్పాలి, చరణ్ నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆంజనేయ స్వామికి తను ఎంత గొప్పోడో చెప్తే 100 యోజనాలు అడుగు వెడల్పు ఉన్న సాగరాన్ని ఒక్క గంతులో గెంతి అవతల పక్కకి వెళ్ళాడు. అలాంటి సేమ్ హనుమంతుడు ఆంజనేయ స్వామి రామ్ చరణ్, మై బ్రదర్. అలాగే నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో కానీ సేమ్ రాముడు లెక్క. రాముడికి పితృవాక్ పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు, వీటి గురించే మనకు తెలుసు. ఇంకోటి ఉందండి, ఓన్లీ 1 వైఫ్, ఓన్లీ ప్రణతి, ఇంకేం లేదు.